ప్రజలకు స్వస్తి పలికి గద్వాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ గద్వాల్లో బీఎస్పీ అభ్యర్థి వీరబాబు ఎన్నికల ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెత్తనందార్ల ఆధిపత్య పోరులో గద్వాల్ ప్రజలు విలవిల్లాడుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి వీరబాబుతో మా చీఫ్ ఎడిటర్ అలీ ఫేస్ టు ఫేస్. కుటుంబ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న గద్వాల్ రాజకీయ కంచు కోటను దెబ్బతీసేందుకు బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ సిద్ధమవుతుంది. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బహుజన సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన స్థితి సిద్ధాంతాలు, అదేవిధంగా ఆ కుటుంబ రాజకీయాలు చేస్తున్న తరుణాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ, అదేవిధంగా ఇక్కడున్న సామాజిక వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలను ఏకము చేసుకొని అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను ప్రజలకు తెలుపుతున్నారు. అదే దానికి సంబంధించిన అభ్యర్థితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన పార్టీకి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది, ఆయన ప్రచారానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి సార్? చెప్పండి, ఈ రాజకీయాలకు సంబంధించి ఎప్పటి నుంచో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి గద్వాల్లో. అలాంటి రాజకీయాలని మీ పార్టీ తరపు నుంచి, అంటే దాన్ని బద్దలు చేసే ప్రయత్నం అయితే మీ పార్టీ తరపు నుంచి జరుగుతుందంటారా? జరుగుతుందండి, ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు అంటే విసుగు చెందిండ్రు. ఒకే కుటుంబ పాలన గత 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడ నడుస్తుంది. ఈ కుటుంబ పాలనని అంతం చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులకు అందరికీ, వీళ్ళందరికీ ఒకటే కోరిక, బలమైన సామాజిక వర్గములు ఇక్కడ ఉన్నాయి. ఈ సామాజిక వర్గాన్ని అంటే ఇక్కడ వాల్మీకులు 70,000 మంది ఉన్నారు. ఆ వాల్మీకులు ఆ వర్గాన్ని, ఆ కుటుంబ పాలనని ఇక్కడ ఒక వాల్మీకులే బద్దలు కొడతారు. కాబట్టే బీఎస్పీ మనకు ఇక్కడ వీరబాబు అనే వ్యక్తికి టీడీపీ టికెట్, సారీ బీఎస్పీ టికెట్ ఇచ్చి ఇక్కడ బలపరిచి, ఇక్కడ మేము ఎప్పుడైతే బీ ఫామ్ తీసుకొని వచ్చి నామినేషన్ వేసినామో, నామినేషన్ వేసిన మరుక్షణం నుండి ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతుండ్రు. వాళ్లకు మా దగ్గర ఇక్కడ ఉన్న ఒకటి ఏంటంటే, ఈ కుల వ్యవస్థ ఎవరైతే వీళ్ళ ఒకే కుటుంబ పాలన చేస్తుండ్రో, ఆ కుటుంబ పాలన ఎంత నీచమైన రాజకీయానికి ఒడిగడుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు ఏ గ్రామంలో పోయినా, ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు ఎక్కడనో ఒక తన పొలాల దగ్గరనో ఇంకొక దగ్గరనో మందు తాక్కుంటూ చేసుకుంటూ ఉండాలి. గద్వాల్లో ప్రజలందరూ భయభ్రాంతులను చేసి ఈరోజు గద్వాల్లో ఉన్న ప్రజలు మొత్తం, అంటే పల్లెటూళ్ళలో మండలాలలో తీసుకోండి, అన్ని దగ్గర తీసుకోండి, ప్రతి దగ్గర మేము 5 ఎలక్షన్లు చూసినాం కానీ ఈసారికి పెట్టినంత ఖర్చు ఎవరు పెడతలేరు, ఏమి చేస్తలేరని నేను నిజంగా సూటిగా ఒక ప్రశ్న వేయాలనుకుంటున్న గవర్నమెంట్ కానీ ఎన్నికల కమిషన్ కానీ, ఎన్నికల కమిషన్కు ఇక్కడ జరిగేటివి ఇక్కడ మందు సీసాలు కానీ డబ్బు పంచేది కానీ కనపడతలేదా వాళ్ళకు? అంటే ఇక్కడ డబ్బే రాజ్యం వెళ్తుందా? డబ్బు ఉన్నోడే రాజకీయంగా ఎదగాలనా? అంటే డబ్బు లేని వాళ్ళు సామాన్యులు రాజకీయంగా ఎదగాలే. మా వ్యవస్థని బీసీ మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరు కలిసి మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళకు, రాబో తరాలు మా పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలనుకునే వాళ్ళకి అందరికీ. ఈరోజు వాళ్ళు ఒక డబ్బు అహంకారంతో ఆ డబ్బుని ఎట్లా వెదజల్లుతుండ్రు అంటే, మీరు ఎక్కడ పోయినా ఏ గ్రామం పోయినా కూడా ఈరోజు ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం ఏదో ఒక చెట్ల కింద కూర్చోవాలి, వాళ్ళకి మందు విందు ఇవన్నీ చేసుకుంటూ జనాన్ని అంటే యువతని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు. వీళ్ళు చేసే నికృష్ట శాస్త్రాలలో ఇది ఒక నిదర్శనం. ఇందాకనే మీకు చెప్పిన ఎలక్షన్ కమిషన్ నిజంగా సీరియస్ తీసుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి, తెలంగాణలో 119 జిల్లాలలో ఒక గద్వాల్ని చాలా ప్రత్యేకంగా తీసుకోవచ్చు ఇక్కడ. అంటే వీళ్ళ ఇంటి రాజకీయం ఎవరున్నా మా ఇంట్లోనే ఉండాలి. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ వేరే కాదు, ఇక్కడ ఈ రెండు ఒకే కుటుంబ పాలనతోటి ఉన్నాయి. కాబట్టి మేము గెలిస్తే మేము గెలవాలి కానీ ఏ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు గెలవరాదు ఇక్కడ. గతంలో 19 ఏళ్ల క్రితం 99లో గట్టు భీమయ్యను గెలిపించిన తర్వాత ఇదే ఆగ్ర కులాలకు చెందిన వాళ్ళందరూ కలిసి పనిగట్టుకొని ఆయనని, ఆయన పేరు మీద ఆయనని ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేసినారు. ఇప్పుడున్న జనరేషన్ల వాళ్ళు ఏది చేసినా దాన్ని తిప్పికొట్టిన యువత రెడీగా ఉంది ఇక్కడ. ఆ యువతని ఏం చేయాలా అంటే వీళ్ళు తప్పదోవ పట్టేయాలని ఒక నికృష్టమైన ఆలోచనతో ఊర్లుల వీళ్ళు బాగానే తాపుతుండ్రు, తినిపిస్తుండ్రు. ఇండ్లలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు రోజు నిద్ర లేనట్లా, మా పిల్లలకి ఏమవుతుందో, ఈ ఎలక్షన్ మాకు ఎందుకు వచ్చిందో అనే పరిస్థితి ఉంది ఇక్కడ. దీన్ని వీళ్ళు ఆసరగా తీసుకొని డబ్బు ఉంటే మేము ఏమైనా చేయగలుగుతామనే ఒక అహంకారంతో ఈరోజు ఇక్కడ ముఖ్యంగా బహుజనవాదానికి, డబ్బుకు,
కుటుంబ పాలనకు జరిగే యుద్ధం ఇది. రేపు ప్రజలు ఈ డబ్బుకు కానీ కుటుంబ పాలన కానీ అంతం చేస్తారనే ఆశతోటి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతుండ్రు, బీఎస్పీని ఆదరిస్తుండ్రు. ఇంకా మీరు ప్రతి ఎక్కడికి వెళ్ళిన వెళ్ళండి, ఒకటే ఒకటి చెప్తున్నారు కరెక్టు. మాకు ఇప్పుడు బీఎస్పీ నుండి కరెక్ట్ భజనవాదం తీసుకొని ఒక వ్యక్తి వచ్చిండు వీరుబాబు. వీరుబాబుని మనం గెలిపించుకోకుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వీరుబాబుని గెలిపించుకోకుంటే ఇంకా 40 ఏళ్ళు ఉన్న ఇదే కుటుంబ పాలన నడుస్తుంటుంది. ఇప్పుడు మీరు ఒకటి తీసుకోండి, సత్యారెడ్డి పీరియడ్ నుండి ఈ రోజు దాకా ఒకటే కుటుంబ పాలన, సత్యారెడ్డి, సమర్సింహారెడ్డి, భరసింహారెడ్డి, డీకే అన్న 3 సార్లు. ఈసారి డీకే అన్న అయితే 4వ సారి. ఆమె నేనే గెలుస్తాను, ఆమె అనుకుంటుంది, నేనే గెలుస్తాను, అల్లుడు అనుకుంటున్నాను. వీళ్ళిద్దరు కాదు కదా, ఈసారి ఖచ్చితంగా ఇక్కడ భోజనవాదమే గెలుస్తుంది. ఒకవేళ భోజనవాదం గెలవకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఇంకా 30 ఏళ్ళు ఉన్న ఏ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇక్కడ రాజకీయంగా ఎదగలేడు. అయితే గద్వాల్ అనేది రెడ్డి సామాజిక వర్గానిది కాదు, సామాజిక వర్గాల అన్ని సామాజిక వర్గాలది అనేదేనా మీ భావన? అవును, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి నిజం. ఇది వాళ్ళు అనుకుంటున్నారు, సరే ప్రజలు చైతన్యవంతులు కాదు అనుకుంటున్నారు. ప్రజలు ఎంత చైతన్యవంతులు అనేది రేపు డిసెంబర్ 7 రోజు చూపిస్తారు వాళ్ళు. ఆ రోజు ఓటక్కుతోటి ఈరోజు ఎవరైతే అంబేద్కర్ ముందు చూపుతోటి బీసీ ఎస్టీ ఎస్టీలకు ఒక వజ్రాన్ని ఇచ్చిపోయింది ఆయన, ఆ వజ్రమే ఓటకు. ఆ ఓటకుని ఈసారి వినియోగించుకున్నంత ఎవరు వేరే వినియోగించుకోరు అనుకుంటున్నా. రేపు బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసిన రోజు వాళ్ళ బతుకు ఏందనేది బయటపడుతుంది వీళ్ళకు. వీళ్ళు ఏదైతే ఆలోచనతో ఉండి మేమే వస్తాము, బీసీ ఈ బహుజనవాదం అనేది ఇక్కడ లేదని అంటున్నారు కదా, రేపు 7th తర్వాత 11th రోజు ఓపెన్ చేసిన రోజు బహుజనవాదం ఏంది అనేది మేము చూపిస్తాం. ఏదైతే గద్వాల్ అంటే రాష్ట్ర రాజకీయాల మొత్తానికి గద్వాల్ అనేది ఒక ప్రతిష్ట, అలాంటిది ఇదే గద్వాల్లో చాలా మారుమూల ప్రాంతాల్లో ఇలా ఇప్పటికీ మంచినీటి సౌకర్యం లేని పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి అంటే గత ఏళ్ళుగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు కూడా చేశారు ఇదే నియోజకవర్గం నుంచి, కానీ అలాంటి ఇప్పటికీ అలాంటి సమస్య ఉంది. అలాంటి సమస్యల్ని మీ పార్టీ తరపు నుంచి మీరు ఎలా పరిష్కరించగలుగుతారు? మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ఒక్కసారి ఫస్ట్ మాకు అవకాశం ఇవ్వండి. మనము అవకాశం తీసుకున్న తర్వాత నేను కూడా మీ వ్యక్తినే, మీ దగ్గర నుండి వచ్చిన వాడినే, నాకు కూడా అంటే ఏ కులమైనా తీసుకోండి, మేము ఇక్కడ మా సంస్కృతి ఏంటంటే ఎవరైనా ఏ క్యాస్ట్ అయినా ఉండండి అన్న, మామ, బావ, బామ్మారిది అంటే వరుసలు కలుపుకుంటూ పోతాం మేము ఇక్కడ. ప్రతిదీ కూడా నా ఇంట్లో బాధ ఉంటే నీ ఇంట్లో బాధ ఉంటుంది అన్నట్టు మా భోజన వర్గం ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ ఈ ఇప్పుడు ఏదైతే మంచినీటి కొరత ఉందో, నిజంగా ఆమె గత 15 ఏళ్ళ నుండి ఆమె ఎమ్మెల్యేగా ఉండి 2 సార్లు మినిస్టర్ చేసింది, గద్వాలకి ఏమి ఉరగబెట్టింది లేదని. రేపు రాబో దినాలలో మేము మా సాయశక్తుల అంటే గవర్నమెంట్ ఏదైనా రాని గవర్నమెంట్ తోటి ముక్కు పిండి మా గద్వాల్ సమస్యలను మేము ఖచ్చితంగా తీర్చుకుంటామనే ఒక ఆశతోటి ముందరికెళ్తున్నాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే పోలింగ్ జరుగుతుందో, పోలింగ్ జరిగిన తర్వాత ఏదైతే ఓట్ల లెక్కింపు ఉంటుందో, ఆ రోజు ఫస్ట్ మొదటి ఈవీఎంలోనే బహుజన పార్టీకి సంబంధించిన ఓట్ల ఎక్కుదల ఉంటుంది అని మీరు గట్టిగా ఒక ధీమాగా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. మీరు రేపు 11వ తేదీ ఓట్ల లెక్కింపు రోజు ఫస్ట్ స్టార్ట్ అయ్యే ఓటే బహుజన వాదంది. అది స్టార్టింగ్ ఏదైతే బహుజనవాదం ఉంటుందో ఎండింగ్ కూడా విజయంతో అదే బహుజనవాదంతో ముగిస్తాం. ఏదైతే బహుజన సమాజ్వాదీ పార్టీ నుంచి వీరబాబు ఇక్కడ ఈ గద్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన మాటల నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిందే గద్వాల్ అని చెప్పుకునే ఆ మాటలకు ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ పెడతాము, అన్ని సామాజిక వర్గాలతో ఒక ఉమ్మడిగా బహుజన సమాజ్వాదీ పార్టీ నుంచి గెలుపు తథ్యమన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఓటర్లు కూడా ఈసారి మాత్రం రేపు అంటే ఓటు హక్కు అనేది చాలా విలువైనది, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అదేవిధంగా వాళ్ళ ఓటు హక్కును సవివరంగా సద్వినియోగం చేసుకొని ప్రజలకు నిఖచ్చితమైన ఏదైతే అభ్యర్థి ఉంటారో లేదైతే ఏదైతే పార్టీ ఉందో అలాంటి పార్టీలకే ఓటు వేసి గెలిపించాలనేది కూడా ఆయన మాటల ద్వారా స్పష్టమవుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓటు స్టూడియో.